సార్ నమస్తే సార్. నమస్తే సార్. హీరో శివాజీ గోదావరి జిల్లాలో ఒక సర్వే చేశాను, దానిలో పవన్ కళ్యాణ్ స్వీప్ చేస్తాను అంటున్నారు అని అన్నాడు కదా సార్, దాని గురించి నిజానిజాలు ఏంటి సార్? దాని యాక్చువల్గా హీరో శివాజీ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఒకటి ప్రకటించాడు, నేను గోదావరి జిల్లాలో సర్వే చేశాను, సో దాంట్లో జనసేన స్వీప్ చేయబోతుంది ఉమ్మడి గోదావరి జిల్లాలో అనేది అతను చెప్పింది. కలిసి పొత్తుల్లో భాగంగా వెళ్ళినా విడిగా వెళ్ళినా కూడా ఈసారి జనసేననే వస్తుందని శివాజీ చెప్పారు. యాక్చువల్గా శివాజీ ఏంటంటే ఇది రెండేళ్ళ నుంచి చెప్తున్నారు. ఏమని, నేను ఒక సర్వేలో ఇన్వాల్వ్ అయినాను, రెండేళ్ళ నుంచి ఇదే పని నడుస్తుంది అని చెప్తున్నారు. లాస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ కూడా ఒక ఎన్ఆర్ఐ వాళ్ళు సర్వే చేస్తున్నారు, ఆ సర్వేలో నేను ఇన్వాల్వ్ అయ్యాను, అందుకే నేను మీడియా ముందుకు రాలేదు అని చెప్తున్నాడు. బేసిక్గా అతను తాను జనసేన ఫ్యాన్ అని చెప్పుకుంటారు ఇప్పటి నుంచి కూడా. అంటే పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేద్దాం అనుకున్నాను, బట్ పవన్ కళ్యాణ్ దగ్గర ఇద్దరు ఉన్నారు, ఒకరు పిఆర్ఓ, ఇంకొక ఆయన పేరు చెప్పలేదు, వీళ్ళిద్దరూ నన్ను అడ్డుకుంటున్నారు అనేది కూడా ఆయన చెప్పారు. ఏదేమైనా ఆయన పవన్ కళ్యాణ్కి ప్రోగా లేకపోతే జనసేనకు ప్రోగా నా ఉడత సాయం నేను ఏదో చేస్తానని కూడా ఆయన చెప్పారు. సో ఈ కాంటెక్స్ట్లో చూసినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ వారాహ యాత్ర గోదావరి జిల్లాలోనే ఫస్ట్ స్టార్ట్ చేయడం, తర్వాత ఆయన వారాహయాత్రలో భాగంగా ఆయన చెప్తున్నది ఏంటంటే రాష్ట్రంలో వైసీపీని రానివ్వకూడదు అనేది జనరల్ లక్ష్యంగా చెప్తున్నాడు. బట్ పర్టికులర్గా గోదావరి జిల్లాల్లో, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉండే 34 సీట్లలో ఒక్క సీటు కూడా వైసీపీకి ఈసారి పోనివ్వను అనేది చెప్తున్నాడు. దాని వెనక ఆయనకున్న లాజిక్ ఏంటి అని చూసినప్పుడు 2014లో కనుక చూసుకుంటే బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసే పవన్ కళ్యాణ్ ఆ కూటమి మద్దతు ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు. సో ఒక రకం మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని అనుకోవచ్చు మనం చెప్పుకోవడానికి, ఎందుకంటే ఆయన మద్దతు ఇచ్చాడు కాబట్టి. సో ఆ కూటమికి అప్పుడు 34లో 26 సీట్లు వచ్చాయి ఆ కూటమికి. సో అందుకని మళ్ళీ కూడా దాన్ని రిపీట్ చేయొచ్చు అనేది పవన్ కళ్యాణ్ ప్లాన్. అయితే 2019లో రివర్స్ అయింది, 27 సీట్లు వైసీపీకి వచ్చింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క గోల్ కావచ్చు లేకపోతే ఆయన ఆశయం కావచ్చు ఏంటంటే 2014ని రిపీట్ చేయొచ్చు, ఎందుకంటే ఈసారి కూడా పొత్తు ఉంటుంది కాబట్టి. అయితే పొత్తు ఉంటుందనే విషయాన్ని ఆయన గోదావరి పర్యటనలో ఎక్కడ కూడా చెప్పలేదు, తెలుగుదేశం గురించి కానీ బీజేపీ గురించి కానీ ఆయన మాట్లాడలేదు. ఆయన ఫోకస్ అంతా కూడా వైసీపీ మీదనే ఉంది, వైసీపీని ఎండగట్టడం, వైసీపీ ప్రభుత్వంలో ఉండే అరాచకాలు కావచ్చు, అవినీతి కావచ్చు, కొన్ని అంటే పోలవరం లాంటి ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేయకపోవడం కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, వీటి మీదే ఫోకస్ చేసి మాట్లాడుతున్నాడు. అందులో నిజానిజాలు పక్కన పెడితే ఆయన ఈ గోల్ ఏంటంటే వైసీపీకి యాంటీగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అనేది ప్రధానంగా ఉంది. సో మరి శివాజీ చెప్పినట్టు అక్కడ అంత వచ్చే పరిస్థితి ఉందా అని కానీ మనం ఆలోచిస్తే, అంటే ఒక ఏదేదో అంటారు కదా సినిమాలో చివరిలో ఒక స్పీచ్ ఇస్తారు, స్పీచ్ ఇవ్వగానే విలన్ మారిపోతాడు, అప్పటి వరకు నెగిటివ్గా ఉన్న విలను ఈయన ఉపన్యాసం విని అతని కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి, అన్నీ మారిపోతాడు. అలా నిజ జీవితంలో జరగదు. అంటే ఒక వారాహయాత్ర 10 రోజులు తిరిగి ఈయన స్పీచ్లు ఇచ్చేసి వచ్చేస్తే అందరూ గుంపగొత్తుగా దీనికి ఓట్లేసేసి వైసీపీని ఓడించడం అనేది సినిమాలో జరగచ్చేమో కానీ నిజ జీవితంలో అలా ఉండదు. పాలిటిక్స్ పాలిటిక్స్ అనేది నిరంతరం చేయాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యల్ని ఆర్గనైజ్ చేసి వాటిని పరిష్కరించాలి. మీకు ఈ సమస్యలు ఉన్నాయని వాళ్ళకు కూడా తెలుసు కదా, మళ్ళీ నువ్వు కొత్తగా చెప్పేది ఏముంది. సో ప్రజలకి వెళ్ళి వైసీపీ వాళ్ళ మీకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్తున్నాడు, అంతవరకు బాగానే ఉంది, ఉత్సాహపరుస్తున్నాడు, వాళ్ళు గంతులేస్తున్నారు, ఈ డైలాగులకి ఇది చేస్తున్నారు, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు, ఇదంతా బాగానే ఉంది. ఇదంతా ఏమవుతుందంటే 2వ రోజు 3వ రోజు మర్చిపోతారు. ఇది సరదాగా వాళ్ళు ఫోటోలు తీసుకొని మేము పవన్ కళ్యాణ్ కలిసాము ఇవన్నీ ఉంటుంది కానీ, అంటే ఒక స్టడీ ప్రోగ్రామ్ అనేది పవన్ కళ్యాణ్కి లేదు, ఆయన రావడం వెళ్ళిపోవడం అవన్నీ బాగానే ఉంటుంది, పేపర్లలో కవర్ అవుతుంది, ఉత్సాహంగా ఉంటుంది, అవన్నీ బాగానే ఉంటుంది. తర్వాత ఆయన కనబడ్డం మళ్ళీ, ఇప్పుడు కూడా చూడండి ఇది ప్రోగ్రాము ఆల్రెడీ ఈరోజు ఆగిపోయింది, ఆయనకి హెల్త్ బాగాలేదని, రేపు ఎల్లుండి నడిస్తే నడుస్తుంది,
దాని తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ మంత్ 8th అంటున్నాడు. ఈ మధ్యలో ఆయన షూటింగ్కి వెళ్తాడు. సో ఇటువంటి ఒక కార్యక్రమాలు ఆయన అది కూడా ఇప్పుడు స్టార్ట్ చేశాడు, ఇంతకాలం అది కూడా చేయలేదు. నిజానికి 6 నెలలు వారాహిని సైలెంట్గా పెట్టున్నాడు ఎక్కడ కదలకుండా. సో ఈ పరిస్థితి ఉన్నప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ స్వీప్ చేసే పరిస్థితి ఉందా అనుకున్నప్పుడు ప్రత్యర్థులు ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ స్వీప్ కథ ఒకటి పక్కన పెట్టండి, ఒక్క సీట్ వస్తుందేమో చూడండి 34లో. ఎందుకంటే లాస్ట్ కూడా వాళ్ళకి 2019లో ఒక్క సీటే వచ్చింది. సో ఇప్పుడు అది కూడా ఆయన వల్ల వచ్చింది, రాపాక వల్ల వచ్చింది తప్ప పవన్ కళ్యాణ్ వల్ల కాదనే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనా 2019లో పవన్ కళ్యాణ్కి ఒకే సీటు, ఆయన కూడా స్వయంగా ఓడిపోయారు. 2019 ముందు కూడా ఇలాగే మాట్లాడారు ఆయన, జగన్ సీఎం ఎలా అవుతాడో చూస్తాను నేను, ఇట్లాగే మాట్లాడాడు. చూశాడు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. అంటే మాటలు వేరు, చేతలు వేరు. సో ఇక్కడ చేతల్లో ఏం చూపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనేది ప్రధానమైన ప్రశ్న. అదే మీరు అటు వైసీపీని తీసుకుంటే, వైసీపీ క్లియర్గా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ ఉంది. దానికి నెగిటివిటీ ఉండొచ్చు జనాల్లో, లేదని చెప్పలేం. ఎవరికైనా 5 ఏళ్ళు పరిపాలిస్తే యాంటీ ఇన్కంబెన్సీ అంటారు, ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రజల్లో ఉంటుంది. కానీ నిరంతరం ప్రజల్లో ఉండడం ద్వారా వ్యతిరేకతని ఐసోలేట్ చేయడం, ఎక్కడెక్కడ వ్యతిరేకమైన అంశాలు ఉన్నాయో దాన్ని ఏమి పరిష్కరించవచ్చో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పని వైసీపీ కానీ జగన్ కానీ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, జగన్ అన్న సురక్ష పథకం తీసుకుంటే దాదాపు 1,60,00,000 ఇండ్లకు వెళ్ళి ఎవరెవరు వెళ్తున్నారు, వాలంటీర్ వెళ్తున్నారు, గృహసారథులు అంటే వైసీపీ కేడర్ అన్నమాట, గృహసారథులు వెళ్తున్నారు, తర్వాత సచివాలయ ఉద్యోగులు వెళ్తున్నారు, తర్వాత అక్కడున్న వైసీపీ నాయకత్వం కూడా, లోకల్ నాయకత్వం పార్టిసిపేట్ చేస్తుంది. వీళ్ళందరూ దాదాపు 7,00,000 మంది ఈ పనిలో ఉండబోతున్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాదాపు 11 సేవలు, అంటే బర్త్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, మ్యారేజ్ సర్టిఫికేటు, కాస్ట్ సర్టిఫికేటు, ఇలాంటివి రకరకాల పెండింగ్లో ఉన్నవి, వాటన్నిటినీ ఫీజ్ తీసుకోకుండా వీళ్ళే వెళ్ళి ఇంటికింటికి వెళ్ళి మీకు ఏమేమి కావాలో లిస్ట్ చేసుకొని అవన్నీ వీళ్ళే చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి తీరుస్తారు. వీళ్ళు ఎక్కడ కదలాల్సిన పని లేదు, ఒక పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అలాగే ఇప్పటివరకు ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో, దాదాపు 2,00,000 కోట్ల విలువ చేసే పథకాలను ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ పథకాలకు సంబంధించి ఎవరికైనా అర్హులకు ఇంకా అందట్లేదా అనేది కూడా దీంట్లో వేసి లెక్కేసుకొని వాళ్ళకి అందేదానికి చర్యలు తీసుకోవడం అనే కార్యక్రమం సురక్ష కార్యక్రమం. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, 1,60,00,000 కుటుంబాలతో వైసీపీకి డైరెక్ట్ కనెక్షన్ వస్తుంది ఏది గ్రౌండ్ లెవెల్లో. సో ఎక్కడ రేపొద్దున ప్రాబ్లం ఉన్నా వీళ్ళు పలుకుతారు అన్న. ఇప్పుడు మా ఊర్లో మా అమ్మ ఒకటే ఉంటుంది ఊర్లో, మామూలుగా మా ఊరంతా సగం తెలుగుదేశం సగం వైసీపీ, మా అమ్మ ఎప్పటి నుంచో తెలుగుదేశం. కానీ ఆమె ఈ మధ్య ఏముంటుంది, ఎవరికి వేస్తామో అని అడిగా ఆ మధ్య, నేను జగన్కి వేస్తానండి ఎందుకని అడిగి. ఎందుకంటే అన్నీ తెచ్చిస్తున్నారా వాళ్ళు, ఈ తెలుగుదేశం వాళ్ళు అసలు పలకట్లేదు మనతో అంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే పార్టీ అభిమానం వేరు, పనులు ఎవరి వల్ల అవుతున్నాయి అనేది వేరు. ఈ యాంగిల్లో చూసినప్పుడు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తుంది వైసీపీ. గడప గడపకు కూడా ప్లాన్ అదే. ఏం ప్లాన్ అంటే ఎమ్మెల్యేలు వెళ్ళి ఏదన్నా వ్యతిరేకత ఉంటే దాన్ని మీరు సరిదిద్దండి, ఇప్పుడు రోడ్డు మా ఊరికి లేదన్నారు, రోడ్డు ఎందుకు వేయలేదో ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి. అంటే మనీ అంతా కూడా మేము సంక్షేమానికి పెడతాము, అందువల్ల కొద్దిగా లేట్ అవుతుంది, ఇది కూడా చేస్తాము అనేది చెప్పండి, కన్విన్స్ చేయండి. అట్లాగే వాళ్ళకి ఇమ్మీడియట్ సమస్యలు ఏమి ఉంటాయో వాటిని పరిష్కరించండి అనేది పంపించారు. అది కాకుండా ఇప్పుడు సురక్ష ప్రోగ్రామ్ అనేది కూడా గ్రౌండ్ లెవెల్లో వెళ్తుంది. ఈ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని ప్రతిపక్షాలు కూడా చేయాలి. ప్రతిపక్షాలు ఏం చేయాలి, గ్రౌండ్ లెవెల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల చుట్టూ ఆర్గనైజ్ చేసి ఉద్యమాలు చేయాలి. అప్పుడు ప్రతిపక్షాలు చేయడం వల్ల మనకి ఈ పనులు జరిగాయి అన్న ఫీలింగ్ జనంలోకి వస్తుంది. అవి చేయట్లేదు వీళ్ళు, ఓన్లీ పాదయాత్రలు చేస్తున్నారు, లేకపోతే ఈ వారాహ యాత్రలు చేస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పోయి చేయాల్సిన అవసరం ఉంది, అది ఇప్పటివరకు చేయలేదు. మనకు తెలుగుదేశంలో తీసుకుంటే కూడా సెకండరీ స్థాయి లీడర్షిప్ కానీ కింది స్థాయి లీడర్షిప్ కానీ ప్రజల్ని ఆర్గనైజ్ చేసి సమస్యల మీద పోరాటం అనేది కనబడలేదు. మీడియాలోనే మొత్తం జరుగుతుంది వారంతా. సరే, ఇది ఎంతవరకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. సో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ నుంచి తన నిర్మాణాలు పెంచుకొని
ఆర్గనైజ్డ్గా ప్రజల్లోకి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళగలిగితే కొంతవరకన్నా ఆయన టార్గెట్ని రీచ్ అయ్యే అవకాశం ఉంది.